తెలుగులో ఇప్పుడు సాయి పల్లవికి ఉన్న క్రేజే వేరు. లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునేంతలా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. అంతేకాదు, సాయి పల్లవి ఓ సినిమా చూస్ చేసుకుంది అంటే ఆ సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉందని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయి థియేటర్లకు వెళ్ళిపోతున్నారు. విరాట పర్వం కూడా అంతే. ఈ సినిమాలో సాయి పల్లవే హీరో, నాది జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అంతే అంటూ రాణా ముందు నుంచి విరాట పర్వం ప్రమోషన్స్లో చెబుతూనే ఉన్నారు. మరి అలా ఓ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన విరాట పర్వం సినిమా ఈరోజు విడుదలైంది. సినిమా ఎలా ఉంది, ప్లస్లేంటి మైనస్లేంటి, ఈ రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, సాయి పల్లవి ప్లే చేసిన వెన్నెల క్యారెక్టర్ సగటు ఆడపిల్ల. రాణా ప్లే చేసిన అరణ్య అలియాస్ రవణ రాసిన కవితలు పుస్తకాలు చదివి అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వెన్నెలను ఆమె బావకి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయిస్తారు. తనకు పెళ్లి ఇష్టం లేదని అందరితో ధైర్యంగా చెబుతుంది. అరణ్య కోసం ఇల్లు విడిచి బయలుదేరుతుంది. అడవిలో అన్నల్లో ఒకరైన రవణ ఒక దళానికి కమాండర్. అతన్ని చేరుకోవడం కోసం వెన్నెల ఎంత కష్టపడింది, వెన్నెల తన ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత రవణ ఎలా స్పందించాడు, రవణ దళంలో సాయి పల్లవి చేరిన తర్వాత విప్లవం ఒడిలో ప్రేమ విరిసిందా, లేదా చివరకు ఈ కథ ఏ తీరానికి చేరింది అనేది మిగతా సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, ప్రేమలో ఒక విప్లవం ఉంటుంది. ప్రేమ కోసం ఎవరితో అయినా ఎవరినైనా ఎదిరించే ధైర్యం వస్తుంది. మరి విప్లవంలో ప్రేమకు చోటు ఉంటుందా? చరిత్ర చాలా ప్రేమ కథలు చూసింది. ఆ కథలకు విరాట పర్వానికి వ్యత్యాసం ఏంటంటే స్వచ్ఛత, నిజాయితీ. శ్రీకృష్ణుడు మీరాబాయి కథలో ఎంత స్వచ్ఛత ఉందో, ఈ విరాట పర్వంలోని ప్రేమ కథలోనూ అంతే స్వచ్ఛత ఉంది. ప్రేమ అంటే శారీరక ఆకర్షణ, అందం చూసి పడిపోవడం వంటి కథల మధ్యలో విరాట పర్వంను ఆస్వచ్ఛతే ప్రత్యేకంగా నిలబెట్టింది. సినిమా ఎలా ఉంది? తెలంగాణలో 3 దశాబ్దాల కిందటి వాతావరణాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన సినిమా విరాట పర్వం. కట్టు బొట్టు, పల్లెల్లో సామాజిక పరిస్థితులు, నక్సలిజాన్ని చాలా చక్కగా చూపించారు. దర్శకుడు వేణు ఉడుగుల నక్సలిజం నేపథ్యంలో చక్కటి ప్రేమ కథను రాసుకున్నారు. కథకు ఇచ్చిన ముగింపు కూడా బాగుంది. అయితే రెండింటి మధ్యలో సన్నివేశాలను ఆసక్తికరంగా నడపడంలో ఆయన విజయం సాధించలేకపోయారని చెప్పాలి. ప్రేమకు విప్లవానికి మధ్య కథ నలిగిపోయింది. కథలోని పాత్రలు కూడా. అరణ్యను కలవాలని సాయి పల్లవి చేసే ప్రయత్నాలు ఆసక్తిగా సాగాయి. అప్పుడు నక్సల్స్ చర్యల కంటే సాయి పల్లవి తర్వాత ఏం చేయబోతుందనే ఉత్కంఠ కలుగుతుంది. అయితే ఒక్కసారి సాయి పల్లవి దళంలో చేరిన తర్వాత వచ్చే సన్నివేశాలు తెర ముందున్న ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా సాగుతాయి. అది సినిమాకు మేజర్ మైనస్. వెన్నెల వంటి అమ్మాయిలు ఉంటారా వంటి ప్రశ్న ప్రేక్షకుడి మదిలో వస్తే ఆ ప్రేమ ప్రయాణం ఆకట్టుకోవడము కష్టమే. కథకుడిగా కంటే దర్శకుడిగా సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి పనితీరు రాబట్టుకోవడంలో వేణు ఉడుగుల పూర్తి విజయం సాధించారు. మాటల రచయితగా కూడా ఆయన అద్భుతంగా మెప్పించారు. తుపాకీ గొట్టంలో శాంతి లేదురా, శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది వంటి డైలాగులు మనసును తాకితే, ప్రేమ అనేది బలహీనుల సామాజిక రుగ్మత వంటి డైలాగులు ఆలోచనను రేకెత్తిస్తాయి. సురేష్ బొబ్బిలి అందించిన పాటలు చాలా బాగున్నాయి. కోలు కోలు కోలో అమ్మ మరిన్ని రోజులు వినిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, వెన్నెల పాత్రలో సాయి పల్లవి పరకాయ ప్రవేశం చేశారు. కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్ళతో నటించారు. సాయి పల్లవి పలికించిన ప్రతి భావోద్వేగం ప్రేక్షకుడి మనసును తాకుతుంది. మరోసారి ఆమె నటనతో ప్రేమలో పడతాం. రాణా నటన గళం ఆకట్టుకుంటాయి. పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా కథకు అవసరమైన మేరకు సన్నివేశాలకు అనుగుణంగా ఆయన నటించారు. నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, సాయి చంద్, ఈశ్వరీరావు, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, ఇలా ప్రతిభావంతులైన నటీనటులు అంతా ఈ సినిమాలో ఉన్నారు. ఎవరికీ పూర్తి స్థాయి నిడి ఉన్న పాత్ర దక్కలేదు. అయితే ఆయా పాత్రల్లో వాళ్ళని తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం అనే విధంగా వాళ్ళంతా యాక్ట్ చేశారు. నివేత పేత్రాజ్ సినిమా ప్రారంభంలో తళుక్కుమంటుంది. చివరగా చెప్పేది ఏంటంటే, ప్రేమకు విప్లవానికి మధ్య జరిగిన సంఘర్షణలో ప్రేమది పైచేయిగా ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. విశ్రాంతి తర్వాత వాస్తవికతకు దూరంగా సినిమా సాగుతుంది, ప్రేక్షకుడి మనసు నుంచి కూడా. సంగీతం, సంభాషణలు, నటీనటుల అభినయంలో వేణు ఉడుగుల మార్పు కనిపించింది. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తూము సరళ జీవితం ఆధారంగా విరాట పర్వం తీసామని సినిమా చివరిలో దర్శకుడు వెల్లడించారు. ఆమె ఎవరో తెలిస్తే మీకు సినిమా ముగింపు తెలిసిపోయినట్లే. కథ ఏ దారిలో వెళుతుంది, వెళ్ళిందో కూడా ఊహించుకోవడం అంత కష్టమేం కాదు.